అందరికీ కూడా ప్రతి కుటుంబంలో కూడా అష్టేశ్వర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆ వినాయకుని కోరుకుంటూ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెప్టెంబర్ 2 ఏదైతే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు దాదాపు 10 సంవత్సరాల క్రితం మనందరినీ కూడా వదిలేసిన రోజు, వదిలి వెళ్ళిపోయిన రోజు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆయనకి ఈరోజు వందంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి ఈ సంవత్సరమే నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసిన సేవ, ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, జలయజ్ఞం ప్రాజెక్ట్స్ కానీ, ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ, అనేక మంది ప్రాణాలు కాపాడిన ఆరోగ్యశ్రీ కానీ, అనేక మందికి చదువులు అందించిన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఎన్నో పథకాల సృష్టికర్త రాజశేఖర రెడ్డి, కోట్లాది మంది ప్రజల్లో గుండెలు ఆరాధ్య దైవంగా నిలిచిన రాజశేఖర రెడ్డి గారు, ఏదైతే ఆయన కొడుకుని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేసుకొని ఈ సంవత్సరం ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఏ లోకంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆత్మకు శాంతి చేకూరి ఈరోజు నిండు మనసుతో ఈరోజు నేను చేసిన కష్టం, ఈరోజు నా బిడ్డను దీవించిన ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఆయన ఆత్మ కూడా ప్రశాంతంగా ఈ సంవత్సరం ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుకి నిజంగా ఆయన ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, ఆయన చూపిన బాట, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికి ఈ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి బాటని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ 3 నెలల పాలనలోనే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేసే రోజు రావటం నిజంగానే ఆ భగవంతుని సంకల్పం. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చారిత్రాత్మకంగా తీసుకున్న జలయజ్ఞం ప్రాజెక్ట్స్ని పూర్తి చేసే అవకాశం, ఆ భాగ్యం జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా మంత్రిత్వ శాఖలో నాకు ఆ అవకాశం కల్పించడం నిజంగానే ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే జలయజ్ఞం పోలవరం దగ్గర నుంచి, వెలుగొండ దగ్గర నుంచి, గాలేరు నగరం అన్నీ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసి రాజశేఖర రెడ్డి గారికి అంకితం చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఈ 2.5-3 సంవత్సరాల లోపల మొత్తం అన్ని ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి చేకూరాలని, ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ ప్రభుత్వం మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే ఆయన చూపిన బాటని, ఆయన ఆశయాలను ఇంకా కూడా బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, ఆయనకి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన అందరి తరపు నెల్లూరు నగర ప్రజలు, ఈ జిల్లా అందరి ప్రజల తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను.